కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయపదంలో నడిపించి రేస్ లో ఉన్న డికే శివకుమార్ పై సిబిఐ కేసుల గండం పొంచి ఉంది శివకుమార్ పై నమోదైన పలు అక్రమాస్తుల రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉందని తెలుస్తుంది ఓ వైపు సీటు కోసం సడన్ గా అవినీతి కేసుల ట్విస్ట్ ఎందుకు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను కేంద్రం సిబిఐ డైరెక్టర్ గా నియమించింది అసలు ఇప్పుడు ఎందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా రిపోర్టర్ అనిల్ అందిస్తాడు అనిల్ ప్రస్తుతం ఏ విధంగా చూడవచ్చు సిద్ధరామయ్య అలాగే డికే శివకుమార్ మధ్యలో ఏదైతే నువ్వానైనా అంటూ పోరైతే నడుస్తుంది సో దీనికి సంబంధించి ఇది ఇలా నడుస్తుంటేనే ఒక కొత్త ట్విస్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఆ సీఎం అభ్యర్థిగా ఉన్న ఆ డికే శివకుమార్ని కూడా ఈరోజు ఆ కొత్తగా ట్విస్ట్ చెప్పుకోవచ్చు ఏదైతే ఆ సిబిఐ అని చెప్పి ఏదైతే సిబిఐ కూడా తనపై ఏదైతే ఇంత ముందుకు ఉన్న పంతొమ్మిది కేసులు కూడా అవే ఈ నెల ముప్పై తారీఖున అవి ఆ బయటకు తీసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఏదైతే ఇంత ముందుకి ఆ డీజీపీగా ఉన్న ఆ ప్రవీణ్ సుద్ కూడా ఈరోజు తను ఆ సిబిఐకి సంబంధించి విచారణకు సంబంధించి తను కూడా ఒక ఆ సిబిఐ హెడ్ గా మనకు తెలుస్తుంది ఏదైతే ఇది ఇలా నడవగానే ఏదైతే మన డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ని కూడా తను ఈ రోజు ఏదైతే సిబిఐకి సంబంధించి డైరెక్టర్ గా తనని నియమితం చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఏదైతే కేంద్రం ఉందో కేంద్రం నుంచి తను ఆ సిబిఐ డైరెక్టర్ గా కూడా పెట్టినట్టు మనకు తెలుస్తుంది ఇంత ముందుకు ఏదైతే కర్ణాటక ఎలక్షన్ కి సంబంధించి ఆ తన ఏదైతే ఆ ప్రచార రథంలో ఉన్నప్పుడు కూడా తను ప్రవీణ్ ప్రవీణ్ ఏదైతే డికే శివకుమార్ ప్రవీణ్ కుమార్ పై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ మీపై కూడా కేసులు పెట్టి మేము అధికారంలోకి వచ్చినాక అని కూడా చెప్పి ఆ ప్రవీణ్ సూద్ పై కూడా కొన్ని అనుచిత వాక్యాలు చేయడం జరిగిందో దీనికి సంబంధించి ఏదైతే ఆ మొన్న ఎలక్షన్ జరిగింది తన తర్వాత నెక్స్ట్ రోజే ప్రవీణ్ సుద్ధ్ కూడా ఒక ఆ సిబిఐకి సంబంధించిన తను కూడా ఒక హెడ్ ని చేసినందుకు దీని పట్టి తెలుస్తుంది కావాలని చెప్పి తనపై చేసినట్టు తనకు సంబంధించిన ఆ అనుచరులు అయితే తనకి దీనిపై ఏదైతే తను ప్రచార రథంలో ఉన్నప్పుడు ప్రవీణ్ సుద్ పై కూడా తను డికే శివకుమార్ చేసిన అనుచిత వాక్యాలు కూడా ఏదైతే నేను మేము అధికారంలోకి రాని ఆ తర్వాత నిన్ను కూడా జైల్లో పెడతామని చెప్పి ఏదైతే డీజీపీ గా ఉన్న ప్రవీణ్ సూద్ పై కూడా తను అనుచిత వాక్యాలు చేయడం జరిగింది దీనికి సంబంధించి దీనికి తర్వాత ఏదైతే ఆ ఎలక్షన్ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే సీఎం రేజ్ లో ఉన్న ఆ డీకే శివకుమార్ కూడా తనపై కూడా ఏదైతే కావాలని రివెంజ్ తీసుకున్నట్టు కావాలని రివెంజ్ తీసుకోవాలని చెప్పి తనకి ఆ తనపై కేసులు మళ్ళీ ఉండడం ఉండడంతో ఏదైతే ఆ సిబిఐ ఏదైతే సిబిఐ డైరెక్టర్ గా కూడా తన నియమితులు అయ్యడం జరిగింది ఏదైతే కేంద్రం నుంచి తను ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ గా సిబిఐ బాస్ కూడా తనని ఆ పెట్టడం జరిగింది కావాలని చెప్పి ఆ శివకుమార్ పై ఇలాంటివి ఆ పెడుతున్నారని చెప్పి కూడా శివకుమార్ సంబంధించిన వాళ్ళైతే మనకి ఆ శివకుమార్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది రైట్ ఏదైతే చూసినట్టయితే అయితే ఇంత ముందు కూడా పలు కేసు పలు అక్రమ కేసులు ఏదైతే ఆ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను మంత్రిగా కూడా పనిచేశాడు ఆ సమయంలో కూడా దాని తర్వాత కూడా అక్రమ కేసులలో తనకు పలు మార్లు జైలు కూడా వెళ్ళడం జరిగింది సో జైలు నుంచి తను బయటకు కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే తనపై ఆ కొన్ని కేసులు సుమారు చూసుకుంటే పంతొమ్మిది కేసులు కూడా తనపై ఉన్నట్టు తెలుస్తుంది ఆ ఈ పంతొమ్మిది కేసులు తనపై ఉన్నట్టు కూడా తెలుస్తుంది అలాగే ఆ దాని తర్వాత ఏదైతే ఈ రోజు తను ఢిల్లీ నుంచి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో తను ఏదైతే ఢిల్లీకి వెళ్ళిన సమయంలో నిన్న ఆ సిఎల్పి మీటింగ్ కి సంబంధించి సిఎల్పి నుంచి కూడా ఆ శిశీల్ కుమార్ సిండే టీం కూడా తను నిన్న కర్ణాటకకు వెళ్లి ఏదైతే సీఎం అభ్యర్థి కోసం ఏదైతే ఆ పాటు పడుతున్న ఇద్దరు వ్యక్తులతో కూడా మాట్లాడి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళు ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా నువ్వానైనా పోరు నడుస్తున్నా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి దాని తర్వాత కూడా తను ఏదైతే ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు మేరకు వాళ్ళైతే ఈ రోజు ఆ ఢిల్లీ కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది ఏదైతే సీఎం ఎప్పుడెప్పుడు అయితే కొత్త ట్విస్ట్ లో ఉన్న సమయంలో కూడా ఇలాంటి తనపై కేసులు కూడా బయటికి రావడాన్ని మరి మరీ మరీ చూడొచ్చు తన తనపై కేసులు కూడా బయటికి రావాలని సో ఏ క్షణాల్లో ఏమైతుంది కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఏ క్షణాల్లో ఏమైతుందని కూడా తెలియాల్సిందే ఒక సైడ్ ఏమో సీఎం కోసం కొట్లాడుతున్నారు అదే మైపీ వైపు అయితే అతనిపై కేసులు కూడా ఉండడం జరుగుతుంది సో ఏ క్షణాన ఇది సిద్ధరామయ్యకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో వేచి చూడాల్సి ఉంది అసలు ఆ సీఎం పదవి ఎదకపోతుంది దీనిపై కూడా ఆ అధిష్టానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి కూడా ఇద్దరు ఆ సిద్ధరామయ్య కానీ అలాగే మన డికే శివకుమార్ కూడా వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సో వేచి ఉంది కర్ణాటక ఎంతలో ఆ సీఎం పది వరకు వస్తుందని చెప్పి వేచి ఉంది